లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బీజేపీలో ఓవర్ స్పీడ్ గా వెళ్ళాలని ఏలేటి మహేశ్వర రెడ్డి అనుకుంటున్నారా? ఫ్లోర్ లీడర్ అయ్యాక బీజేపీ ఎక్స్లేటర్ తన చేతుల్లోనే ఉందనే భ్రమలో ఏలేటి ఉన్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ముఖ్య నేతలను ఓవర్టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారా? కాంగ్రెస్ సర్కారుపై టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ బీజేపీని లేపేందుకు ఏలేటి ప్రయత్నం చేస్తున్నారా? బీజేపీలో ఇమేజ్ కోసం పాకులాడుతున్నారా? అసలు ఏలేటికి ఏమైంది? వాట్స్ ఇట్ స్టోరీ. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన ఏలేటి ఆ తరువాత కమలం తీర్థం పుచ్చుకోవటం, ఎమ్మెల్యేగా గెలుపొందటం, ఫ్లోర్ లీడర్ కావటం చకచకా జరిగిపోయాయి. అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లటానికి కారకులెవరు? ఆయన బీజేపీలో ఎందుకు చేరాల్సొచ్చింది? కాంగ్రెసే ఏలేటిని వదిలేసుకుందా, లేక కాంగ్రెస్ తో ప్రయాణం చాలనుకున్నారా అనేది అటుంచితే, గత కొన్నాళ్ల నుంచి ఏలేటి వ్యవహరిస్తోన్న తీరు బీజేపీలో చర్చనీయాంశంగా మారుతుంది. తరచూ చిట్చాట్ల పేరు ఆయన చేస్తున్న ఆరోపణలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తలవంపులు తెస్తోందనే టాక్ ఆ పార్టీలోనే బలంగా వినిపిస్తోంది. నిత్యం ఏదో రకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ మీడియాను తన వైపుకు తిప్పే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ ను ఓవర్టేక్ చేయాలనే ఆలోచనలు ఏలేటి మహేశ్వర రెడ్డి ఉన్నారా అనే సందేహాలు కమలం నేతల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో ఇమేజ్ కోసమో ఏమో కానీ ఏలేటి మహేశ్వర రెడ్డి అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మరోవైపు ఏలేటి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏలేటి వర్గాల్లోనూ, బీజేపీలోనూ, ఇటు కాంగ్రెస్ లోనూ రచ్చరేపుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని, కొత్త ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాబోతున్నారని ఏలేటి వ్యాఖ్యానించడం పట్ల బీజేపీ నేతలే షాక్ అవుతున్నారు. సీఎం రేవంత్ 7 సార్లు ఢిల్లీకి వెళితే రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ప్రియాంక నామినేషన్ కు వెళ్లినా కూడా రాహుల్ దర్శన భాగ్యం దక్కలేదని ఏలేటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపటం కాకుండా నవ్వుల పాలవుతున్నాయి. నిజానికి అది ఏలేటి మహేశ్వర రెడ్డి తప్పు కాదని, ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చిన వారిదని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారట. ఏది తప్పు ఒప్పు అని తెలిసి ఉంటే ఏలేటి బీజేపీలో ఎందుకుంటారని కౌంటర్లిస్తున్నారట. వాయనాడ్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం పాపం ఏలేటికి తెలియకపోయినా, స్క్రిప్ట్ ఇచ్చిన వారికైనా తెలియకపోవటం విడ్డూరంగా ఉందంటూ జోక్స్ వేస్తున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉండదని, ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ బీజేపీ చెప్తూ వస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ కుయుక్తులు మోయినాబాద్ ఫామ్ హౌస్ లో బయటపడ్డాయి. అవే కుయుక్తులు, అవే కుట్రలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఆ స్కెచ్ లో భాగంగానే ఏలేటి ప్రభుత్వంపై, ప్రజా పాలనపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీని నిలిపేందుకు ఏలేటి చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది అటుంచితే, మరోవైపు పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తలుస్తున్న ఏలేటికి ఉత్తమ్ కు మధ్య ఏవైనా నడుస్తున్నాయా అనేది కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఏలేటితో మాట్లాడించేది ఉత్తమ్ కుమార్ రెడ్డేనా అనే అనుమానాలు కూడా పలువురు బయటపెడుతున్నారట. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి మధ్య అవినాభావ సంబంధాలుండేవని, వారిద్దరూ కలిసి బీజేపీలోకి వెళుతున్నారనే టాక్ బలంగా వినిపించింది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండటం, ఏలేటి మహేశ్వర రెడ్డి పార్టీ మారటంతో ఇప్పుడు వారిద్దరూ కలిసి ఏవైనా ప్లాన్ చేశారా అని కూడా పొలిటికల్ గా డిస్కషన్ నడుస్తోందట. సీఎం ను మారుస్తున్నారనే ప్రచారం చేయించడం వెనుక ఎవరున్నారు? ఏలేటితో స్క్రిప్ట్ చదివించిందెవరు? కాంగ్రెస్ ను పడగొట్టేందుకు, ప్రజా పాలనను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే నానుడిని పక్కాగా ప్లాన్ ప్రకారం ఏలేటితో చేయిస్తున్నారా అనే టాక్ ఇప్పుడు హాట్ హాట్ గా కొనసాగుతోంది. అయితే ఏలేటి మహేశ్వర రెడ్డి లాంటి వారిని కాంగ్రెస్ పార్టీ చాలా మందినే చూసిందని పార్టీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. సోర్స్ ఇచ్చేంత నెట్వర్క్ ఏలేటికి ఏఐసీసీలో ఉందా? సారు
పదే పదే అధిష్టానం నుంచి సోర్స్ వస్తుందని చెప్పటం వెనుక డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుందని కుంటార్లిస్తున్నారట. డబ్బు కట్టలతో ఫ్లోర్ లీడర్ పదవిని కొన్న ఏలేటిని బీజేపీ సంఘ్ పరివారులు ఎప్పుడూ ఒక ఎరగానే చూస్తారని, ఆ ఎరకు ఏ చేపలు పడవని తెలుసుకునే సమయానికి ఏలేటి జీరోగా మిగులుతారనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ ఎజెండా పక్కన పడేసి సొంత ఎజెండాతో వెళుతున్న ఏలేటి తీరు సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్న పరిస్థితి ఉందని జోరుగా వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన సొంత ఎజెండాకు పార్టీ ఆఫీసుల్లో స్థానం ఉండదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తేల్చిందని, అందులో భాగంగానే పార్టీ ఆఫీసులో ఏలేటి మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో తన ఇంటినే పార్టీ ఆఫీస్గా మార్చుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఏలేటి వ్యవహరిస్తోన్న తీరు ఎక్కడిదాకా వెళుతుందోనని పొలిటిక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.